సార్, దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఈ రోజున సమీక్షలు లేక ఏ పంటలు వేయాలో తెలియక పెరిగిన ధరలు కానివ్వండి, వాళ్ళకి అంటే పెట్టుబడి పెరిగిపోయింది, ఆదాయం తగ్గింది. సో ఈ నేపథ్యంలో కనీసం ఈ నాలుగేళ్లుగా ఎవరైతే నమ్మి ఓట్లేశారో, ఏ కర్షకుడు అయితే నేను రాజన్న పాలన అందిస్తా, రాజ్య రైతు రాజ్యాన్ని తెస్తా అంటే నమ్మి ఓట్లేశారో, ఆ రైతులు ఈరోజు తెలుసుకుంటున్నారంటారా? అతని పాదయాత్రలో చెప్పినవన్నీ పక్కా బోటకపు మాటలని ఈరోజు తేటతెల్లమైంది. రైతు ప్రతి రైతుకి అర్థమైంది అతని భాగవతం అంతా. ఎందుకంటే మేము ఈ బస్సు యాత్రలో చూస్తుంటే రైతులు చెప్పే బాధలు వర్ణనాతీతం. యాక్చువల్గా ఈ నాలుగేళ్లలో రైతు విత్తనం దగ్గర నుంచి విక్రయం దాకా అతను పడ్డ బాధ అంతా ఇంత కాదు. విత్తనాలు కల్తీ విక్రయించబోతే దగ దళారులు ఓ పక్కన. యాక్చువల్గా మన జిల్లాలో చూస్తే ప్యాడీ అమ్ముకుంటుంటే రైతు భరోసా కేంద్రాలు మిల్లర్సు అధికారులు కుమ్మక్కయి రైతుల్ని అడ్డంగా దోచుకున్నారు. రైతుల్ని అసలు అనేక రకాలుగా క్వింటా మనకి ఇవ్వాల్సింది 1530 రూపాయలు అయితే వాళ్ళు అనుకోకుండా వాళ్ళకి వాళ్ళ అవినీతికి ప్రకృతి కూడా సహకరించింది. ఏ రకంగా అంటే మనం కళ్ళాల్లో ఉన్నప్పుడు ఆ రోజు వానలో పడతాం, వానలు పడటం వలన కానీ అదే రకంగా కోతలప్పుడు వానలు పడటం కానీ ఈ ప్రకృతి కూడా వాళ్ళకి సహకరించి ధాన్యం తడిసిపోవటం మూలాన తడవటం మూలాన తేమ శాతం పేరుతో డిస్కలర్ రైస్ పేరుతో బ్రోకెన్ రైస్ పేరుతో అవినీతికి అంతు పంతు లేదు. ఆ రకంగా మిల్లర్లుగా రైతుల్ని దోచుకున్నారు. రైతు భూమికి సేద్యానికి దూరం అయిపోతున్నాడు బాధతోటి చేయలేక. ఎందుకంటే అనేక కష్టాలను ఎదుర్కొని అధిగమించలేక రైతు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు మన భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలో 3వ స్థానంలో ఉన్నాం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉన్నాం. అంటే ఏ రకంగా మనం రైతాంగం అనేది ఈ నాలుగేళ్లలో ఏ రకంగా మోసగించబడ్డారు, దగాబడ్డారు అధికారులు కానీ వ్యాపారస్తులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ రైతుని అడ్డగోలుగా దోసేసింది. ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకుంటే కరెక్ట్గా జూన్ ఎండింగ్ కల్లా మన పట్టిసీమ నీళ్లు మనకు వచ్చాయి. ఆ పట్టిసీమతో మనం ముందు నారుమళ్ళు పోసుకోవడం, నారుమళ్ళు టయానికి చేతికి పంట వచ్చేది ఓ వర తుఫాన్లకి అంటే ముందు కానీ కొంచెం ముందు అయితే మనకి పంటలు వచ్చాయి. ఇప్పుడు ఆ పరిస్థితులు అట్లా లేవు. ఈ నాలుగేళ్ల మట్టి పట్టిసీమ నీళ్ళు వదిలిన దాఖలాలు లేవు. ఇప్పటికిప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు మనకు అవసరం, నీళ్ళు అవసరం, వానలు లేవు. శ్రీశైలం డ్యాంలో నీళ్ళు చుక్కలేదు, సాగర డ్యాంలో చుక్కలేదు. మనకి ఇంతవరకు కాలువలకి నీళ్ళు వదిలినా, ఒక పక్కన నీళ్ళు వదిలినా చివరి వరకు భూములకి నీళ్ళు వెళ్ళట్ల తూడు తీయని కారణంగా పిల్ల కాలువలకి అసలు పిల్ల కాలువలో నీళ్ళు లేకుండా పోతుంది, నీళ్ళు వెళ్ళట్ల. ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ దందాల మూలాన కానీ ఎక్కడక్కడ విజయవాడ చుట్టూత కాలువలను మూసేశారు. ఎటు చూసినా దాని మూలాన కాలువలో నీళ్లున్నా తూడు తీకపోవడం వలన అంతకుముందు మనం నీరు చెట్టు కార్యక్రమాలు రైతుల చేత చేయించి దాని ద్వారా చివరి ఆయకట్టు వరకు కూడా నీరు అందే రకంగా మనం చూసేవాళ్ళం. కాలువలను చక్కగా తుడు లేకుండా గురపడెక్క లేకుండా శుభ్రంగా నీటి సంఘాల ద్వారా కానీ మనం చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ పని లేదు, ఏ సంఘం పని లేదు, అసలు ఎవరు ఏ పని చేస్తారో అర్థం కాని పరిస్థితి. ఆ రకంగా రైతు దగాకు గురై ఈ రకంగా రైతు మోసపోయాడు. మొత్తం మీద సార్, ఈ రోజున లోకేష్ గారి పాదయాత్ర డే 1 నుంచి మొదలు పెడితే అనేక రకాలుగా ఆయన బాడీ షేపింగ్ చేశారు, అసలు పాదయాత్ర చేయలేడన్నారు, మైక్ లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నారు, ఇన్ని చేసినా కూడా నిన్నటితో 2000 కిలోమీటర్ల పాదయాత్ర ఆయన అడుగు పడింది. 2000 కిలోమీటర్ల మైల్ రాయిని కూడా చేరుకున్నాడు. ప్రతి 100 కిలోమీటర్లకి ఒక ఆయన భరోసా ఇస్తూ నేను ఇది చేస్తాను అంటూ ఒక శిలాఫలకాన్ని వేస్తున్న నేపథ్యంలో మీ యువ నాయకుడి గురించి మీరేం చెప్తారు? ఎలా ఉంది అసలు మా యువగాళ్ళం పాదయాత్ర, మా నాయకుడు పాదయాత్ర నవ్వుతున్న భవిష్యత్తు. ఎందుకంటే ఆయన మొక్కవాను ధైర్యంతో ప్రభుత్వ పోకడలను ఎండగడుతూనే ఆ రకంగానే పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని ఆయన మీద అనేక దాష్టికాలు, దౌర్జన్యాలు, మైకులు ఆక్కోటాలు, పర్మిషన్ లేకపోవటాలు చేసినా ఏమీ దడవకుండా ఎరవకుండా నిజమైన వీరుడల్లే, యాజ్ ఏ వారియర్ అనమాట, రియల్ వారియర్, ఏమి వారియర్ అల్లే ఆయన పోరాడుతూ ముందుకు సాగుతున్నాడు. ఈరోజు 2000 కిలోమీటర్లు దాటాడు. అనేక వర్గాలతో మమేకమై, అనేక కుల సంఘాలతో మమేకమై, రైతు సంఘాలతో, బీసీ వర్గాలతో, మైనారిటీ వర్గాలతో మమేకమై, యువ నాయకులతోటి, యువతతోటి, విద్యార్థులతోటి, అందరితోటి, ప్రతి కులపరంగా చేనేత కార్మికులతోటి, యాదవ సంఘాలతోటి, గౌడ సంఘాలతోటి, అన్ని రకాలుగా మొత్తం బోయ సంఘాలతోటి,
ఇటు చూస్తే దళిత సంఘాలతోటి అందరితోటి మమేకమై వాళ్ళు వ్యాపార సంఘాలతోటి వ్యాపార వర్గ అందరితోటి తను ఇప్పటి వరకు నిన్నటి వరకు అంచనా మనకు తెలిసిన దగ్గర 25 లక్షల మంది ప్రజానీకానికి 25 లక్షల ప్రజానీకానికి తన తను కలుసుకోవటం కానీ డైరెక్ట్గా తను కలుసుకుని వాళ్ళ బాధలు వినటం కానీ తన ప్రయాణంలో తను వాళ్ళ బాధలన్నింటినీ అర్థం చేసుకుని రేపు అధికారంలోకి వచ్చాక ఏ రకంగా ఏ చేయాలి అనేది వాళ్ళకి స్పష్టమైన హామీలు ఇస్తూ ముందుకు సాగటం ఇది నిజంగా చాలా గర్వకారణం. చివరిగా ఈ ఒక పక్క నుంచి చంద్రబాబు నాయుడు గారేమో భవిష్యత్తుకు మేమే గ్యారంటీ అంటూ ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యం, మరోవైపు ఇవ్వగలం, ఇంకొక వైపు వారాహి యాత్రతో జనసేన అధినాయకుడు నిన్న ఆల్రెడీ ఆయన చెప్పాడు ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, ఎవరైతే వ్యక్తిగత సమాచారాన్ని బయటకు తీసుకొచ్చి కొంత మహిళల మీద వేధింపులు జరుగుతున్నాయని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు కానివ్వండి, అంటే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే నా పని అయిపోయింది అనే పరిస్థితికి వచ్చారట, లేదంటే సైకో మా మనిషి ఎందుకు మారతాడు? ఈడీఎం మీన్ మారాడా? ఈడీఎం మీన్ మారలా, ప్రజలు తరిగి కొట్టేదాకా ఎవడో మారడు. నియంత లక్షణాలే అయ్యి, నియంత లక్షణాలు ఎట్టుంటాయి? వాడు మారడు. మనకి ఈ ప్రజాస్వామ్యంలో మనం తరిగి కొట్టేదాకా ఈ నియంత మారడు. చివరి రోజు వరకు తన పని ఏంటంటే తనకు అందినంత దోచుకోవడం, అందినంత దోచుకోవడానికి అతను తయారయ్యాడు. ప్రజలు ఎట్లా పోతే ఏం పోయింది? ఈరోజు ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఏ వర్గం సవ్యంగా ఉంది? పేదవాడు బాగున్నాడా? వ్యవసాయ వర్గం రైతులు బాగున్నారా? కార్మిక వర్గాలు బాగున్నాయా? ఈ భవన కార్మికులు బాగున్నారా? ఉద్యోగాలు ఉన్నాయా? ఏముంది ఇక్కడ? ఏముంది? శ్మశానం చేశాడు కదా రాష్ట్రానికి 13 ఓవరాల్గా దోచాడు, 11 లక్షల కోట్లు అప్పు చేశాడు. నువ్వు ఎంత అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చావు? ఎంత చూసుకున్నా నీకు 1.5 లక్షలు తప్పితే ఆయన ఇచ్చింది ఎక్కడ కనపడతలా? రిమైనింగ్ అమౌంట్ ఏంటి? ఎక్కడ ఏ రకంగా మీరు ఖర్చు పెట్టారు? ఇటు చూస్తే అన్ని రకాలుగా ఈ రోజుకి లిక్కర్ దాని మీద కూడా నువ్వు మళ్ళా లోన్ తీసుకున్నావే, బాండ్లు తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నావే, ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటున్నావే, ఏముంది అసలు? నువ్వు మొత్తం గుండుసున్నా చేసావు కదా. యంత్రాంగం అంతా, ప్రభుత్వ యంత్రాంగం కానీ అంతా నిర్వీర్యం అయిపోయింది. ఉద్యోగస్తులు అసహనంతో ఉన్నారా? వ్యాపారస్తులకు లేదా? యువతగా నిర్వీర్యం అయిపోయిందా? పని చేసుకునేవాడికి పని లేదా? పంట పండించిన వాడికి అమ్ముకోవడానికి దిక్కు లేదా? ఎక్కడ ఎవడు బాగున్నాడు ఇతని పరిపాలనలో? ఆయన బాగున్నాడు, నిన్నే చెప్తున్నారు 75 వేల కోట్లతోటి వాళ్ళ అమ్మాయి లండన్లో ఒక హోటల్ స్టార్ హోటల్ కొనుక్కుందంట. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇక్కడ డబ్బు? పేదవాడు అయిపోతున్నాడు, మధ్యతరగతివాడు పేదవాళ్ళకి వస్తున్నాడు. ఏ రకంగా ఉంది ఆంధ్రప్రదేశ్? ఒక ఇండస్ట్రీ వచ్చిందా? పోనీ నువ్వేమన్నా నువ్వు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసావు, పోలవరం కట్టావా? పోలవరం అప్పుడు 70% పూర్తయిన పోలవరం అదే రకంగా ఉంది. ఫ్లడ్ బండ్ కొట్టుకుపోయి అది పోయింది, కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది. ఇక అసలు నీకు ఏముంది? నాశనమే కదా. నువ్వు ఆ టైంలోనే రివర్స్ టెండరింగ్కి వెళ్లకుండా నువ్వు కంటిన్యూ చేసినట్టయితే ముందుకు సాగేది కదా పోలవరం ప్రాజెక్టు. నీ రివర్స్ టెండరింగ్ పేరుతోటి నాశనం చేసావు కదా పోలవరాన్ని. ఇటు రాజధాని చూస్తే రాజధాని నిర్వీర్యం చేసావు కదా. ఏం బాగు చేసావు అసలు? నువ్వు ఫలానా ఓ పని చేసావు అని చెప్పు. ఓ రోడ్ వేసావా? ఒక ఇండస్ట్రీ తెచ్చావా? ఏముంది? రోడ్లు రూరల్ రోడ్లు చూస్తుంటే ఏ రకంగా ఉన్నాయో ఈరోజు చూస్తున్నాం కదా మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయో.